సిపిఎం రాష్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. చికిత్సకు తమ్మినేని వీరభద్రం రెస్పాండ్ అవుతున్నారని, మౌలిక ఆదేశాలకు స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు. వచ్చే 24 నుంచి 48 గంటలు చాలా కీలకమని, ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నామని తెలిపారు. 48 గంటల తర్వాత వెంటిలేటర్ ఉంచాలా లేదా అనే నిర్ణయం తీసుకుంటామని ఏఈసీ వైద్యుల బృందం ప్రకటించింది. సోమవారం రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ స్థానిక ఆసుపత్రి తరలించారు. మంగళవారం ఉదయం గుండె నిపుణుల సూచనల మేరకు ఆయన్ను వెంటిలేటర్ సపోర్టుతో హైదరాబాద్లోని ఏఏజీ హాస్పిటల్కు తరలించారు. రైట్, తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇప్పటికే హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. 24 గంటల నుంచి 48 గంటలు అత్యంత కీలకమని వైద్యులు తెలిపినట్టు తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ నడి తెలుసుకుందాం. నరేష్, మొత్తానికి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి నిలకడుంది. ఆరోగ్య పరిస్థితి మీద ఏజీ ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. ఈ బులెటిన్ లో ఒక ముఖ్యమైన అంశాన్ని కూడా పేర్కొన్నారు. రానున్న 24 నుంచి 48 గంటల పాటు, అంటే 2 రోజుల పాటు ఆయనకి చాలా కీలకం అని కూడా ఈ ఏదైతే ఏఐజీ ఆసుపత్రి వర్గాలు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో ఏదైతే పేర్కొన్నారు. అంటే నిన్నటి కంటే కూడా ఈ రోజు ఆయన స్పందిస్తున్నారు, చికిత్సకు స్పందిస్తున్నారని కూడా పేర్కొన్నారు. అదేవిధంగా మౌఖికగా ఏదైతే మాట్లాడితే కూడా కొంత పలుకుతున్నారన్నట్టుగా కూడా వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు. తద్వారా కొంత అటు సిపిఎం శ్రేణులు కావచ్చు, తమ్మినేని వీరభద్రం అనుచరులు కావచ్చు, ఆయన అభిమానులు కొంత ఆందోళన తొలగిందని చెప్పవచ్చు. నిన్న ఆయన ఏజీ ఆసుపత్రికి వచ్చారు ఖమ్మం నుంచి కూడా. ముఖ్యంగా ఏదైతే ఆయనకు సంబంధించిన గతంలో కూడా గుండెకు సంబంధించిన చికిత్స చేయించుకున్నారు. నిన్న ఊపిరితిత్తుల్లో నీరు చేరటం వల్ల శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారిందని వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఊపిరితిత్తుల్లో నీరు కూడా తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో కొంత నిలకడగా ఉన్నట్టు తెలుస్తుంది. నిజానికి నిన్న కొంత ఆందోళనకరంగా ఆయన ఆరోగ్య పరిస్థితి ఉందని చెప్పి చెప్పినప్పటికీ కూడా నిన్నటి నుంచి ఈ రోజు వరకు కంపేర్ చేసుకుంటే క్రమక్రమంగా తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. రేపు ఎల్లుండి రానున్న 48 గంటలు అత్యంత కీలకంగా కూడా వైద్యులు పేర్కొంటున్నారు. కాబట్టి కొంత సిపిఎం శ్రేణులు కూడా కొంత ఆందోళన నుంచి బయటకు వచ్చినట్టయింది. అదేవిధంగా ఎవరు కూడా ఆయన చూసేందుకు కావచ్చు, అదేవిధంగా కలిసేందుకు కూడా రావద్దంటూ కూడా ఇప్పటికే సిపిఎం రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఆయనకు కుటుంబ సభ్యులే దగ్గరుండి అన్ని చూసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఆయన కుటుంబ సభ్యులతో పాటుగా సిపిఎం సంబంధించిన ముఖ్య నాయకులు కూడా ఆసుపత్రి వద్దే ఉండి ఆయన చికిత్స గురించి డాక్టర్తో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నారు. సో మొత్తానికైతే తమ్మినేని వీరభద్రం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఆరోగ్య పరిస్థితి అయితే నిలకడగా ఉంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ నరేష్.